ఇయర్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మార్కెట్స్లో ఒక మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి, ఎందుకంటే ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ ఇవాళ ఉన్న నేపథ్యంలో వోలటాలిటీ బాగా ఉంది మార్కెట్స్లో. లాస్ట్ 15-20 మినిట్స్ వరకు 11,750 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఓవర్ అయింది, బట్ కొద్దిసేపు క్రితం మళ్ళీ సెల్లింగ్ ఒత్తిడి కొద్దిగా ఎదురవుతుంది. 30 పాయింట్స్ డౌన్, 11,750 నుంచి 11,720 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉంది, ఆల్మోస్ట్ ఒక 4 పాయింట్స్ డౌన్తో. సో మేబీ కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. 90-100 పాయింట్స్ రేంజ్లో 11,797-11,800 లెవెల్స్ వరకు ఇవాళ నిఫ్టీ వెళ్ళింది. యాజ్ ఆఫ్ నో పీక్ నుంచి చూస్తే ఒక 80 పాయింట్స్ దాకా నిఫ్టీ నష్టపోవడం మనం ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ బట్టి చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రెండ్ బలహీనంగానే ఉంది. ఒక 14 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 29,840 లెవెల్స్ దగ్గర 50 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ రీసెంట్ 15-20 మినిట్స్ బ్యాక్ ట్రెండ్ బట్టి చూస్తే. సిమెంట్ స్టాక్స్లో మంచి బయింగ్ సపోర్ట్ ఉంది ఇవాళ. గ్రాసిమ్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అన్న ఒక అంచనాల నేపథ్యంలో స్టాక్ ఇవాళ 6-7% దాకా పెరిగింది. అల్ట్రాటెక్ 6% దాకా గెయిన్ అయింది. నిన్న మంచి రిజల్ట్స్ అల్ట్రాటెక్ ఇవ్వడం చూస్తున్నాం. ఏసీసీ ఓకే సెట్ ఆఫ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, బట్ స్టిల్ 3% గెయిన్స్. ఇది కాకుండా లార్జ్ క్యాప్ స్పేస్లో శ్రీ సిమెంట్స్ ఒక 3% దాకా పెరిగింది. ఒడిషా సిమెంట్ ఒక 8% దాకా పెరిగింది. జేకే లక్ష్మి ఒక 6% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. మినీ సిమెంట్స్లోనేమో అంజనీ పోర్ట్ల్యాండ్ 9% జంప్, కాకతీయ 3%, డెక్కన్ సిమెంట్స్ ఒక 7% దాకా పెరిగింది. ఓవరాల్గా సిమెంట్ ప్యాక్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది మినీ అండ్ మైనర్ సిమెంట్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎందుకంటే గ్రాసిమ్ మంచి రిజల్ట్స్, అల్ట్రాటెక్, ఏసీసీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల. ఇది కాకుండా షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇవాళ బయింగ్ ఉంది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్త తగ్గిపోతుంది, రేట్స్ మంచి రేట్స్ రాబోతున్నాయి, మార్జిన్స్ బాగా పెరగబోతున్నాయి అన్న అంచనాల నేపథ్యంలో షుగర్ రిలేటెడ్ స్టాక్స్లోకి ధంపూర్ 5% దాకా పెరిగింది. బలరాంపూర్ చిన్ని 5% డౌన్. రేణుకా షుగర్స్, ఉత్తమ్, ద్వారకేష్ లాంటి స్టాక్స్ అన్ని కూడా మినీ మైక్రో లార్జ్ క్యాప్స్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇవాళ కొనుగోళ్ళ మద్దతు ఉంది. ఇది కాకుండా వక్రంజి 7% దాకా గెయిన్ అయింది. స్పైస్ జెట్ ఒక మళ్ళీ 5% డౌన్, ఎందుకంటే ఇవాళ ఫ్లీట్లో కొత్త ఫ్లైట్స్ జాయిన్ అయ్యాయి. ఐబీ రియల్ ఎస్టేట్ కూడా 7% దాకా గెయిన్. ఇది కాకుండా వీక్ అవుతున్న స్టాక్స్ ఇన్ఫ్రాటెల్ ఒక 7% దాకా డౌన్లో ఉంది. ఐడియా 4% డౌన్. మహీంద్రా అండ్ మహీంద్రా, డిస్టీవీ, క్విక్ హీల్ క్రమంగా వీక్ అవుతుంది. బిలో 200 లెవెల్స్కి క్విక్ హీల్ రావడం చూస్తున్నాం. సో క్విక్ హీల్ ఇంకా డౌన్ సైడ్ ఎంతవరకు రిస్క్ ఉందో కూడా మనం తెలుసుకుందాం. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సుందర్ గారు, స్టార్ట్ విత్ యూ. వాళ్ళ ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ ఉంది, మార్కెట్స్లో వోలటాలిటీ ఉండేట్టు కనిపిస్తుంది. సో ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ పాయింట్లో కనిపిస్తున్నాయి మనకి? మార్కెట్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 వారాలుగా చూస్తే కనుక 11,800 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ చూసినాము. ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా మార్కెట్ రియాక్షన్ రావడం మనం చూసినాం. అదేవిధంగా కింద 11,500 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది, ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా మార్కెట్ రికవరీ అవుతుంది. నిన్న మార్కెట్లో వచ్చిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనూహ్యమైన రికవరీ తోటి కరెక్షన్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా మనకి ఫర్దర్ బుల్లిష్ ట్రెండ్కి కూడా రావాల్సిన సిగ్నల్స్ అయితే ఇంకా రాలేదు. సో కాబట్టి మార్కెట్ ఇండెసిసివ్గా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక టెక్నికల్ ఇండికేటర్ చూస్తే కనుక వీక్లీ చార్ట్లను, మంత్లీ చార్ట్లను మార్కెట్ ఓవర్బాట్ పొజిషన్, ఆర్ఎస్ఐ, ఆర్ఓసీ ఇండికేటర్లు సూచిస్తుంది. కాబట్టి మార్కెట్ కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో ఎక్స్టెండ్ బాగా అయినట్టు కనిపిస్తుంది. ర్యాలీ ఎక్స్టెండ్ అయినట్టు కనిపించింది. కాబట్టి కొంచెం పైగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మనకి ఏ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా 10-20% వరకు ఒక మంచి రికవరీ, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాం. సో కాబట్టి అప్ సైడ్ కొంచెం మార్కెట్లో ర్యాలీ కొంచెం లిమిటెడ్గా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ 11,500 దగ్గర సపోర్ట్ ఉంది, కాబట్టి దాని కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. కానీ ఆ లెవెల్స్ చాలా దూరంలో ఉంది, కాబట్టి ఇమీడియట్గా నార్మల్ మార్కెట్ కండిషన్లో టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ మధ్యకాలంలో ఏ స్టాక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేశాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా 2 మంత్స్గా 20% వరకు రిటర్న్స్ వచ్చాయి, వాటిని హోల్డ్ చేయొచ్చు. అలాగే మనకి ఎన్బిఎఫ్సీస్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, అవి కూడా 20-30% వరకు రిటర్న్స్ వచ్చాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో, అవి కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఐటీ స్టాక్స్ కూడా కొన్ని 20-30% వరకు మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం చూసినాము, వాటిని కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఈ 3 సెక్టర్స్ స్ట్రాంగ్గా ఉంది, కాబట్టి వీటిల్లో లాంగ్ పొజిషన్ని కంటిన్యూ చేయొచ్చు. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ నిన్న ఏసీసీ కొద్దిగా, ఎందుకంటే మార్జిన్స్ ప్రెషర్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ రా మెటీరియల్ ప్రైజింగ్ అనుకోవచ్చు, వాటి వల్ల కొద్దిగా మార్జిన్స్ తగ్గాయి కంపెనీకి, బట్ స్టిల్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ గ్రాసిమ్ రిజల్ట్స్ అండ్ అల్ట్రాటెక్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో ఎలా చేస్తున్నారు ఈ సిమెంట్ స్పేస్ని మీడియం టర్మ్ టు కొద్దిగా షార్ట్ టర్మ్ అండ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్? ఓకే అండి, మనము సిమెంట్
కొద్దిగా ఏసీసీ డిసప్పాయింట్ చేసినప్పుడు అల్ట్రాటెక్ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. రిజల్ట్స్ కంటే కూడా ఇక్కడ చూడాల్సింది కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా రా మెటీరియల్ కాస్ట్ పెరిగినా కూడా మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 200 బిప్స్ పెంచారండి, పెరిగాయండి. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్స్ బాగా పెరిగాయి. అండ్ వాల్యూమ్ గ్రోత్, సిమెంట్ వాల్యూమ్ ఆల్మోస్ట్ 15% గ్రోత్ చూపించారండి. సో విచ్ ఈస్ సంథింగ్ గుడ్ ఫర్ ద సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెద్ద ఎక్స్పోజర్ ఎక్కడ పెద్ద కన్జ్యూమర్ ఏదైతే ఉందో, వీళ్ళ లార్జెస్ట్ కన్జ్యూమర్ అండ్ ఎన్హెచ్ఐ ఏదైతే ఉందో లార్జెస్ట్ కన్జ్యూమర్, అక్కడ నుంచి ఆర్డర్ బుక్స్ లేకపోయినా కూడా సిమెంట్ సెక్టర్ కొద్దిగా ఈ వాల్యూమ్ గ్రోత్ చూపించడం అనేది ఇట్ షోస్ దట్ సైన్ కొద్దిగా రివైవల్ కనబడుతున్నట్టు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో మనకి కొద్దిగా కనబడుతుందండి. సో వీటన్నిటికి సిగ్నల్స్గా సిమెంట్ సెక్టర్ కొద్దిగా పాజిటివ్ రియాక్ట్ అవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు చాలా వరకు స్టాక్స్ కూడా ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ గ్రాస్మిన్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసాం, ఎస్పెషలీ ఆన్ ద బ్యాక్ ఆఫ్ వాల్యూమ్ ఇంక్రీస్ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్స్ అండి. ఒకసారి కెపాసిటీ యూటిలైజేషన్స్ ఏంటంటే ఒకసారి పెరిగితే అంటే కంట్రీలో ఆల్మోస్ట్ ఎఫ్ఐఐ కానీ మనీ ఫండ్ మనీగా ఫండ్ ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. సో అది ఒకటి పాజిటివ్ అంశంగా దృష్టిలో పెట్టుకోవచ్చండి. అండ్ షుగర్ సెక్టర్ గురించి మనం మోర్ లైక్ అ పొలిటికల్ గేమ్ అని చెప్పుకోవచ్చండి. సో ఇప్పుడున్న కొద్దిగా వోల్టైల్గా అయితే ఉంటుందండి, ప్రైజెస్ అయితే షుగర్ సెక్టర్లో వోల్టైల్గా ఉంటాయి. ఎందుకంటే యూపీలో ఇంకా మనకి ఎలక్షన్స్ అనేది ఇంకొక 2-3 ఫేజెస్లో జరగబోతున్నాయి కాబట్టి మోర్ లైక్ బిగ్గెస్ట్ సప్లయర్ కాబట్టి మనకి యూపీ స్టేట్ ఓవరాల్గా చూసుకుంటే కంట్రీ వైడ్గా. సో కొద్దిగా వాలటిలిటీ కనబడుతుందండి. నా సజెషన్ మోర్ లైక్ ఎ ట్రేడింగ్ బెట్ అని చెప్తానండి షుగర్, బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ సెక్టర్ టు ఇన్వెస్ట్ అండి. అండ్ కమింగ్ టు మనకి ఓవరాల్గా మ్యాక్రోస్ చూసుకున్నా కూడా ఇరాన్ శాంక్షన్స్ అనేది కొద్దిగా షార్ట్ టర్మ్లో ప్లే చేయబోతున్నాయండి. ఎనీ ఫర్దర్ ఆర్ పాజిటివ్ న్యూస్ ఆర్ పాజిటివ్ సర్ప్రైజ్ ఫ్రమ్ దట్ థింగ్, ఐ థింక్ మార్కెట్ విల్ సీ న్యూ హైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందండి, రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే అవకాశం కనబడుతుంది నెక్స్ట్ 1.5 మంత్. ఇన్ఫాక్ట్ నా సజెషన్, నా ఒపీనియన్ అయితే ఇట్స్ వెయిటింగ్ ఫర్ సిగ్నల్స్ టు గో అప్ అనేది నా ఒపీనియన్ అండి. సో ఎనీ పాజిటివ్ సర్ప్రైజ్ ఫ్రమ్ హియర్ ఐ థింక్ మార్కెట్ విల్ సీ న్యూ హైట్స్ అనేది నా ఒపీనియన్. ఓకే, అది ఫండమెంటల్ వ్యూ. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం మా 7 టెన్స్గా తీసుకుందాం. శర్మ అడుగుతున్నారు, లెమన్ ట్రీ హోటల్స్ తీసుకున్నారట 90 రూపాయల్లో హోల్డ్ చేసుకోవచ్చా? మీది ప్రైసింగ్ కొద్దిగా హై అయిందండి లెమన్ ట్రీ అని, అంటే మీరు ఆల్మోస్ట్ 52 వీక్ హై దగ్గర తీసుకున్నారు. నెవర్దలెస్ నెవర్ మైండ్ అండి, ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్ అండ్ కెపాసిటీ వీళ్ళ ఆక్యుపెన్సీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ వీళ్ళ లెమన్ ట్రీ వాళ్ళు ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా ఓన్ చేయాలనుకునే వాళ్ళు ఫ్రాంచైజీ మోడల్లో కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ వాల్యూ ఈపీఎస్ అక్రిషన్ అనేది జరుగుతుంది. సో నా సజెషన్ ప్రైసింగ్ ఎక్కువైంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. సమ్వేర్ ఒకవేళ 74 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు 65 to 68 మధ్య యావరేజ్ కూడా చేసుకోమని చెప్తానండి లెమన్ ట్రీ హోటల్స్. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ చూద్దాం. శ్రీనివాస్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, జూబిలెంట్ లైఫ్ 782లో తీసుకున్నట్ట 210 స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ యావరేజ్ చేసుకోవచ్చా జూబిలెంట్ లైఫ్? జూబిలెంట్ లైఫ్ కొంచెం ఒక స్వల్ప కరెక్షన్లో ఉంది, బట్ ఓవరాల్గా చూస్తే కనుక జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ టెక్నికల్గా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హోల్డ్ చేయండి. బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక ఇంచుమించు 600 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఈ ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చినప్పటికీ జూబిలెంట్ మటుకు బాగా వీక్గా కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గ్రోత్ కూడా అంత బాగా స్ట్రాంగ్గా కనిపించట్లేదు. హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి ఏదో ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి మీనా ఫస్ట్ కాలర్ అడగండి. మీనా గారు, సార్ నాకు 2 క్వశ్చన్స్. ఎక్సైజ్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో కొనుక్కుంటా, ఇంకోటి పోకర్న అండ్ ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ 20% ప్రాఫిట్ లో ఉన్నాను, షుడ్ ఐ హోల్డ్ దట్? ఎక్సైడ్ ప్రైస్ పాయింట్లో మంచి అట్రాక్టివ్ కనబడుతుందండి. ఇన్ఫాక్ట్ నా సజెషన్ అయితే బై చేసుకోమని చెప్తానండి. ఇంకొద్దిగా ఇక్కడ నుంచి ఒక 7-8% కరెక్షన్ వచ్చినా కూడా ఇన్ఫాక్ట్ యావరేజ్ కూడా చేసుకోమని చెప్తాను, చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆటో ప్లే అండ్ దెన్ వాళ్ళు ఇంకా డైవర్ట్స్ అవ్వాలని చూస్తున్నారు. అండ్ ఏదైతే మార్కెట్ షేర్ అమర్ రాజాకి లూజ్ అయ్యారో దే ఆర్ గెయినింగ్ ద మార్కెట్ షేర్. సో ఇట్స్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ అని చెప్తానండి ఎక్సైడ్ ఇండస్ట్రీకి. కాకపోతే మీ టైం ఫ్రేమ్ 1 to 1.5 ఇయర్ ఉండాలండి. కమింగ్ టు ప్రాఫిట్స్ ఇన్ పోకర్న అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తానండి. కొద్దిగా డిఫెన్స్ సెక్టర్ అంత అట్రాక్టివ్గా కనబడట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా సజెషన్ బుక్ ద ప్రాఫిట్స్ ఇన్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ పోకర్న. పోకర్న కూడా ఆల్మోస్ట్ ఈ మధ్య బాగా పెరుగుతుంది, లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చాలా యాక్టివిటీ పెరిగింది. 120-130 లెవెల్స్ నుంచి 180 లెవెల్స్ వరకు రావడం చూస్తున్నాము. అండ్ రామచంద్రాపురం నుంచి సత్యనారాయణ మరో కాలర్ అడగండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. మహారాష్ట్ర బ్యాంక్ 15 రూపాయలే కొన్నానండి 1 year క్రితం. ఏదండి మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 15 రూపాయలే కొన్నాను సార్. ఓకే,
లాంగ్ టర్మ్ కోసం ఉంచండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 15 రూపాయలకి ఉన్నారు. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి చాలా యాక్టివ్గా ఉంది స్టాక్ అండ్ 50 వీక్ హై హిట్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బాగా స్ట్రాంగ్ అప్ మూమెంట్ మనం చూస్తున్నాము. 18 రూపీస్లోకి ఉన్నారంటే మీరు హోల్డ్ చేయండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 10-11 రూపాయల నుంచి రికవర్ అవుతున్న స్టాక్, కాకపోతే 20 రూపీస్ దగ్గర టెక్నికల్గా కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా అంత స్ట్రాంగ్ గ్రోత్ కూడా కనిపించట్లేదు. లయాబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం నెగిటివ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. కొంచెం నా ఉద్దేశం 22-23 వస్తే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక టెక్నికల్ కూడా వీక్ ట్రెండ్లో ట్రెడ్ ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీలో ఉంది కాబట్టి కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు హైయర్ రేట్లో. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ మరో కాలర్. హలో, అడగండి. రాయల్ వికాస్ యోజన తీసుకున్నానండి, 1 లాట్ ఐపీఎల్ లో ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఇంకోటి జిందాల్ స్టీల్ గురించి ఏదన్నా చెప్పండి. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు మీరు? రాయల్ వికాస్ అని. రాయల్ వికాస్ ని గమని. ఓకే 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 ఫైన్ అండి. జిందాల్ స్టీల్ అండ్ ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్ అయితే మీరు ఇన్ఫాక్ట్ మీరు పొజిషన్ ఇన్ఫాక్ట్ పొజిషన్ అయితే తీసుకోవచ్చండి. డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. సమ్వేర్ లైక్ టార్గెట్ ప్రైస్ 30కి ట్రై చేయొచ్చండి. 23 and a half 24 rupees ట్రేడ్ అవుతుందండి స్టాక్. మంచి ఆర్డర్ బుక్ ఉంది. అండ్ అదేవిధంగా రైల్వే పైన మోడర్నైజేషన్ పైన ఫోకస్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి డెఫినెట్లీ. అండ్ కైండ్ ఆఫ్ అ పిఎస్యూ అండి. సో నా సజెషన్ గో ఫర్ రైల్ వికాస్ అండి. ఇన్ఫాక్ట్ కొద్దిగా కింద కరెక్షన్స్ వచ్చినా కూడా యావరేజ్ చేసుకోమని చెప్తానండి. కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ కొద్దిగా పెంచుకోవాలండి ఇట్లాంటి స్టాక్స్లో, పిఎస్యూ స్టాక్స్లో అండ్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉన్న స్టాక్స్లో మీ టైం ఫ్రేమ్ అనేది అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ఉంటే యూల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. కమింగ్ టు జిందాల్ స్టీల్, ఐ థింక్ ఈ సెక్టర్ని కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఒకవేళ మీరు స్టీల్కో ఎక్స్పోజర్ కావాలి అని అనుకుంటే ఐ థింక్ బెటర్ టు గో విత్ టాటా స్టీల్ అండి. నెల్లూరు నుంచి రమేష్ మరి కాల్. సార్ అడగండి రమేష్. ఎస్పీఏఎల్ 440లో బై చేశాను. ఓకే, బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఒకప్పుడు 2017లో 500 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఈ మధ్యకాలంలో బాగా పడిపోయిన ఒక స్టాక్. ఓవరాల్గా మనకి టెక్స్టైల్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. అందులోనూ ఎస్పీ అపారల్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా గ్రోత్ కూడా అంత స్ట్రాంగ్గా కూడా కనిపించట్లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. వాల్యుయేషన్స్ ఒక్కటే బాగా తక్కువగా కనిపిస్తోంది ఈ సెక్టర్లో ఉన్న మిగతా స్టాక్స్తో పోలిస్తే. ఈ మధ్య చూస్తే కనుక 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే ఇంకొక చిన్న రికవరీ వచ్చినప్పుడు ఇంచుమించు మీ కాస్ట్ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. గుంటూరు నుంచి సాంబశివరావు మరొక కాల్. సాంబశివరావు గారు, కొద్దిగా ఒకసారి స్టాక్ రిపీట్ చేయరా? హలో హలో, ఎంజిఎల్ అండి. ఓకే, మహానగర్ గ్యాస్. ఓకే, తీసుకున్నారు ఆల్రెడీ అంటే ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు అని అడుగుతున్నారా? లాంగ్ టర్మ్ ఉంటాను. ఓకే, ఎంజిఎల్. సో ఇదండి కొద్దిగా మీరు లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ అని అంటున్నారు కాబట్టి యూ కెన్ గివ్ ఎ ట్రై. ఇప్పుడు 900 మీరు కొన్న ప్రైస్లో ఆల్మోస్ట్ 970 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఒకటేంటంటే డెట్ ఫ్రీ కంపెనీ, ఫైనాన్షియల్స్ బాగానే ఉంటాయి, గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుందండి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. మార్జిన్స్ బాగానే ఉంటాయి హెల్దీగా, అండ్ రిటర్న్ రేషియోస్ కూడా బాగానే హెల్దీగా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా టైం పట్టేట్టుందండి ఈ సెక్టర్కి. ఇన్ఫాక్ట్ ఐజిఎల్ కానివ్వండి, ఎంజిఎల్ కానివ్వండి, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను ఇలాంటి స్టాక్స్లో. ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్, కాకపోతే గవర్నమెంట్ పుష్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఈ సిలిండర్ గ్యాస్ ఫిజికల్ సిలిండర్స్ నుంచి పైప్డ్ సిలిండర్ పైప్డ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వైపు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ గెయిన్ బెటర్ అండి. నా సజెషన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్. అమరేష్ మరో కాలర్. అడగండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను పిసిజి ఒక 200 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే, 100 రూపీస్ దగ్గర తీసుకున్నాను. అది ఎంత చేరే అవకాశం ఉంది, అసలు ఉంచుకోమంటారా అమ్మేయమంటారా సార్? ఓకే, 100 రూపీస్లో తీసుకున్నారంటే మీరు మంచి రేట్లో తీసుకున్నారు. ఎందుకంటే బీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక 2018 జనవరిలో మనకి 600 రూపాయల నుంచి కంటిన్యూస్గా ఒక బేరిష్ ట్రెండ్లోకి ఆల్మోస్ట్ 60-70 రూపీస్ వరకు పడిపోవడం మనం చూస్తున్నాము. పైగా ఒక నెగిటివ్ న్యూస్ తోటి ఈ స్టాక్లో ఒక కంటిన్యూస్గా పడిపోవడం కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 మంత్గా మనకి మార్కెట్ రికవరీతో పాటు ప్రైస్ కూడా బాగా అట్రాక్టివ్ ఉండడంతో కొంచెం బాగా స్పెక్యులేటివ్ బౌన్స్ బ్యాక్ వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రాఫిట్లో ఉన్నారు, ఓవరాల్గా స్టాక్ కూడా వీక్గా ఉంది, ఇంకా పూర్తిగా కన్సర్న్స్ నుంచి తొలగిపోయినట్లేదు కాబట్టి నా ఉద్దేశం ఈ ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓకే,
చీరాల నుంచి రమేష్ మరో కాలర్. హలో, అడగండి రమేష్ గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం. హెచ్ఓసిఎల్ గురించి అడుగుతున్నాను సార్. హెచ్ఓసిఎల్? అవును సార్, హెచ్ఓసిఎల్ 28 హోల్డింగ్ ఉంది సార్. ఓకే, హెచ్ఓసిఎల్ అంటే 28 హోల్డింగ్ ఉంది. ఓకేనండి, ఫైన్. కెమికల్స్ లో ఉన్నారండి, నాట్ అట్ ఆల్ ఆ గుడ్ స్టాక్ అని చెప్తానండి మీకు. ఇన్ఫాక్ట్ మీరు బుక్ వాల్యూ చూసుకుంటే మీకు 1 ట్రేడ్ అవుతున్నట్టు కనబడుతుంది. కాకపోతే రిటర్న్ రేషియోస్ నథింగ్ అండి, మార్జిన్స్ పరంగా చూసుకున్నా కూడా పెద్ద హెల్దీగా కనబడట్లేదు. అండ్ డెట్ బర్డెన్ కూడా బాగానే ఉందండి. దీనికి నా సజెషన్ లాస్ట్ మేకింగ్ కంపెనీ అండ్ వర్టైల్ గా కూడా ఉన్నాయి. మీకు లాస్ట్ ఇయర్ లో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 200 crores వరకు లాస్ట్ ప్యాట్ లెవెల్లో లాస్ బుక్ చేశారు. నా సజెషన్ ఐ థింక్ దర్ ఇస్ నో రీజన్ టు బీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. ఇన్ఫాక్ట్ మీరు కొద్దిగా రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉంటే సేమ్ సెగ్మెంట్ లో బీఈపీఎల్ లాంటి స్టాక్స్ ని, మన్సల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ అయితే అలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకోమని చెప్తాను. ఐ థింక్ అక్కడ వాల్యూ ఉంటుంది అండ్ గ్రోత్ పరంగా కూడా మనకి అట్లీస్ట్ ప్రాఫిట్స్ కనబడతా ఉంటాయి. సెక్టర్ రివైవ్ అయినప్పుడు అండ్ లైమ్ రేట్లోకి వచ్చినప్పుడు దట్ విల్ గెయిన్ బెటర్ అండి. సో నా సజెషన్ యూ కెన్ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ ఇన్ టు, ఒకవేళ రిస్క్ అప్డేట్ ఎక్కువగా ఉంటే బీఈపీఎల్ వైపు చూడమని చెప్తానండి. ఇన్ఫ్రాటెల్ ఆల్మోస్ట్ 10% దాకా నష్టపోయింది, ఎందుకంటే సిఎల్ఎస్ఈ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది డౌన్ గ్రేడ్ చేస్తూ తన టార్గెట్స్ కూడా 200 నుంచి 285 తగ్గించింది. దాంతో సడన్ సెల్ ఆఫ్ మనం ఇన్ఫ్రాటెల్లో చూస్తున్నాము. ఇంకా చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ అనిపిస్తుంది విత్ వాల్యూమ్స్ ఈ స్టాక్లో. మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి, శేఖర్ రెడ్డి. చెప్పండి సార్. హలో, కేఎల్ ఫుడ్ ఎలా ఉంటుందండి? కేఎల్ ఫుడ్? కేఎల్ ఫుడ్ ఏ పేరులో తీసుకున్నారు మీరు? ఏదండి ఏదో ఒకటి ఉంది కనిపిస్తుంది, 40 రూపాయలు ఉంది స్టాక్ అది. సో ఒకసారి మెయిల్ పంపించండి సార్, ఎందుకంటే ఒక అన్ని స్టాక్స్ మనం ట్రాక్ చేయడం కుదరదు. సరిగ్గా పేరు కూడా వినిపించలేదు కాబట్టి ఒకసారి మెయిల్ పంపించండి, మీకు దాని ద్వారా ఒకసారి రిప్లై ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. రమేష్ మెయిల్ చేస్తున్నారు. ఓకే, ఆయన క్వైరీ అడ్రస్ చేశాము ఇంతకుముందు, అపరల్స్ గురించి అడిగారు స్టాక్ ఒకటి. సుధాకర్ అడుగుతున్నారు, ఒడిషా సిమెంట్స్ 1150 తీసుకున్నారట, 250 స్టాక్స్, టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒడిషా సిమెంట్స్? ఇవాళ కూడా బాగా పెరిగింది, చాలా స్ట్రాంగ్ గెయిన్స్. ఒడిషా సిమెంట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి డెట్ ఫ్రీ ఉన్న స్టాక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒడిషా సిమెంట్ కూడా కొంచెం బాగా పెరిగిన స్టాక్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 1220-1250 లెవెల్స్ దాటలేకపోతుంది, కొంచెం వాల్యుయేషన్స్ కూడా కొంచెం హైయర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, ఓవరాల్గా మార్కెట్ ట్యాలీ స్ట్రాంగ్గా ఉంది. సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా ఈ కొంచెం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బాగా స్ట్రాంగ్ యాక్టివిటీ కూడా చూస్తున్నాం కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతం. వెంకట్ మరో కాలర్ ఉన్నారు. హలో సార్, అడగండి వెంకట్ గారు. సార్, టాటా గెలాక్సీ 980 ఉంది సార్ యావరేజ్. ఓకే, సన్ టీవీ 750 ఉంది సార్. ఓకే, యావరేజ్ ఏమంటారా అట్లా సార్? సన్ టీవీ ఇది ఎక్కువ ప్రైస్ లో ఉన్నట్టుంది, టాటా గెలాక్సీ అట్ 980. పర్వాలేదండి, టాటా ఎలక్సీ మీరు 980 అన్నారు, 930 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ అండి మీరు కొద్దిగా, ఎందుకంటే మీరు చూసుకున్నా కూడా 4090 వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది. 800 రూపీస్ దగ్గర ఉండింది, 800 నుంచి 4090 వరకు కొద్దిగా రీట్రేస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా లాస్ట్ క్వార్టర్ వాజ్ అ బెటర్ రిజల్ట్ అండి. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ రిజల్ట్స్ ఇచ్చారు మార్చ్ క్వార్టర్ కూడా. నా సజెషన్ హోల్డ్ ఇట్ విత్ అ వ్యూ ఆఫ్ 1 to 1.5 ఇయర్ అండి. ఐటీ సెక్టర్ కొద్దిగా లైమ్లైట్లో లేదు, సో కొద్దిగా వచ్చినప్పుడు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆర్డర్ బుక్. నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ 980కి 930కి ఆవరేజ్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా కనబడట్లేదండి. కమింగ్ టు సన్ టీవీ, హోల్డ్ ఇట్ ఫర్, కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చండి. కొద్దిగా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేయమని చెప్తానండి. అండ్ ఇట్స్ ఓకే, కైండ్ ఆఫ్ అ పొలిటికల్లీ మోటివేటెడ్ స్టాక్, మనకి ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి కైండ్ ఆఫ్ అ ట్రేడింగ్ స్టాక్ అని చెప్తానండి నేను ఇప్పుడున్న సినేరియోలో. నా సజెషన్ మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయింది, ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అయ్యి యూజ్ ఇట్ ఫర్ ట్రేడింగ్ పర్పసెస్ అండి. ఇంకొక మెయిల్ రోహిత్ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫినాన్స్ ప్రజెంట్ రేట్లో 3 మంత్స్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఎల్ఎన్టీ ఫినాన్స్ ఫర్ 3 మంత్స్ పిక్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మార్కెట్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా మనకి ఈ మధ్యకాలంలో ఒక చిన్న కరెక్షన్ కూడా పూర్తి చేసుకుంది. ఓకే, ఫ్రంట్ లైన్ స్టాక్ మీరు 3 to 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. అండ్ మూర్తి అడుగుతున్నారు, అల్ట్రాటెక్ తీసుకున్నారట ఆల్రెడీ, హోల్డర్ ఎగ్జిట్, ఏ ప్రైస్లో మీరు తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. సో హోల్డింగ్ 30 షేర్స్ ఆఫ్ అల్ట్రాటెక్ అట్ 0 cost. ఓకే, ఎల్ఎన్టీ ద్వారా వచ్చాయట స్టాక్స్, సో హోల్డ్ చేసుకోవచ్చా? నా సజెషన్ అయితే కంటిన్యూ చేయమని చెప్తారండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు టార్గెట్ ప్రైస్ కూడా చాలా వరకు అందరు రివైజ్ చేశారు, చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సిమెంట్ వాల్యూమ్స్ కూడా హెల్దీగా కనబడుతున్నాయండి. 5300 వరకు, 5400 వరకు కూడా టార్గెట్ ప్రైజెస్ ఉన్నాయి. నా సజెషన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ అల్ట్రాటెక్ అండి.
సో మార్కెట్స్లో వీక్నెస్ కొనసాగుతుంది, ఇంకా డిప్ అవుతుంది. మనకి రూపీ బాగా క్షీణించింది, ఆల్మోస్ట్ 30 పైస్ డ్రాప్ రూపీ వెన్ కంపేర్డ్ విత్ డాలర్. 70 రూపీస్ మార్కెట్ని క్రాస్ చేసి 70.15 వరకు రూపీ రావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ వీక్ అవుతుంది, నిఫ్టీ వీక్ అవుతుంది. సో వొలటాలిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది మనకి వాళ్ళ ఎక్స్పైర్ ఉన్న నేపథ్యంలో. సో అనంత బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.